Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Municipals lo evari satta enta? Ee municipality lo TDP ki chance? AP lo palle tirpu mugiyadanto ippudu andari drushti pattana tirpu paine undi. March 10na AP lo 12 corporationalato paatu 75 నగర పంచాయతీలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. పట్టణాల్లో ప్రభుత్వంతో పాటు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత క్యాష్ చేసుకుని 50% స్థానాల్లో తప్పకుండా గెలుస్తామన్న ధీమా టీడీపీ నేతలకు ఉంది. వీళ్ల ఆశలు ఎలా ఉన్నా వాస్తవంగా టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సీన్ ఉందా అని వాస్తవ పరిస్థితులు బేరేజ్ వేసుకుంటే టీడీపీ సింగిల్ డిజిట్ మున్సిపాలిటీలు దక్కించుకుంటేనే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఉన్నంతలో శ్రీకాకుళం జిల్లాతో పాటు రాజధాని జిల్లాలో అయిన కృష్ణా గుంటూరు జిల్లాలలో మాత్రమే టీడీపీకి కాస్తో కూస్తో ఆశలున్నాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడైనా వీక్గా ఉన్న చోట పైకి ఆశలు ఉన్నా రేపటి రోజున ఫలితాల్లో దానిని టీడీపీ క్యాష్ చేసుకుంటుందా అన్నది కూడా డౌటే. టీడీపీకి ఆశలు ఉన్న స్థానాలు ఆ పార్టీ నేతల లెక్కల ప్రకారం ఏకంగా 35 నుంచి 40 వరకు ఉన్నా అవన్నీ కలలే అనుకోవాలి. శ్రీకాకుళం ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఇచ్చాపురం పలాసలో కాస్త ఆశలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడు నియోజకవర్గం నర్సీపట్నంలో ఆశలు ఉన్నాయంటున్నారు. ఇక తూర్పుగోదావరిలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గం పెద్దాపురంలో ఛాన్స్ ఉంటే ఉండొచ్చని అంచనా. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవులపై కలలు కంటోంది. కృష్ణా జిల్లాలో నందిగామ ఉయ్యూరు పెడన లాంటి చోట్ల ఎక్కువ నమ్మకాలున్నాయి. ఇక అమరావతి జిల్లా గుంటూరులో తెనాలి చిలకలూరుపేట రేపల్లె ఈ 3 చోట్ల టీడీపీకి హోప్ ఉంది. ప్రకాశంలో అద్దంకి 1 మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఇక కడప కర్నూలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టీడీపీ మాత్రం ప్రొద్దుటూరు లాంటి చోట్ల పగటి కలలు కంటున్నట్లే ఉంది. చిత్తూరులో నగర నియోజకవర్గంలో పుత్తూరులో టీడీపీ కొంత టఫ్ ఫైట్ ఇవ్వచ్చు. ఇక అనంతపురంలో హిందూపురం తాడిపత్రి కళ్యాణదుర్గం లాంటి చోట్ల గట్టి పోటీలో అయినా గెలుస్తామన్న ఆశలు టీడీపీకి ఉన్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ డబుల్ డిజిట్ సాధిస్తేనే చాలా గ్రేట్ అనిపించే వాతావరణం ఉంది. ఈ నెల 14వ తేదీన టీడీపీ ఎన్ని మున్సిపాలిటీలు గెలుస్తుందన్నది తేలనుంది.